ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నది వీకెండ్ మ్యారేజెస్ అసలు ఈ వీకెండ్ మ్యారేజెస్ అంటే ఏంటి ఈ వీకెండ్ మ్యారేజెస్కి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్తే అమ్మ నమస్కారం అమ్మ ఈ మధ్యకాలంలో వీకెండ్ మ్యారేజెస్ అని హడావుడి నడుస్తూ ఉంది అసలు ఈ వీకెండ్ మ్యారేజెస్ అంటే ఏంటి ఈ వీకెండ్ మ్యారేజెస్కి చట్టబద్ధత ఉందా వీకెండ్ మ్యారేజెస్ మీరే చెప్తున్నారు దానికి చట్ట భద్రత ఉందా అని అడుగుతున్నారు వీకెండ్ అంటే ఏంటి రెండు రోజులు మొగుడు పెళ్ళమని అర్థం రెండు రోజులు మొగుడు పెళ్ళడానికి చట్ట భద్రత ఎక్కడుంది పెళ్ళి ఒక పెళ్ళి జరగాలి అంటే ఒక్కొక్క ఇళ్లలో నెల రోజులు పడుతుంది లేదు తొందరగా ముగిస్తున్నారు ఇవాళ రేపు పిల్ల పిల్లడు పిల్లలకి ఇష్టం ఉంది అని అంటే పది రోజుల్లోనూ ఏ గుడుకో లేకపోతే ఏ రిజిస్టర్ ఆఫీస్కో వెళ్ళి లీగలైజ్డ్గా మ్యారేజ్ చేస్తున్నారు ఈ వీకెండ్ అనే దరిద్రం మనకి రష్యా నుంచి వచ్చింది అది బాంబేకి వచ్చి ఎందుకంటే ఫస్ట్ అడాప్ట్ చేసే కంట్రీ ఒక స్టేట్ ఏది ఉంది అంటే బాంబే ఓకే ఆ బాంబే దగ్గరికి వచ్చి నెమ్మదిగా బెంగళూరు వెళ్ళింది బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి కూడా ఆ వైరస్ కరోనా వైరస్ లాగా అంటుకుంటుంది అంటుకుంది అవును కూడా వీకెండ్ మ్యారేజెస్కి చట్టభద్రత చట్టపరంగా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు ఇదివరకు ఎప్పుడో అగ్రిమెంట్ మ్యారేజెస్ అని ఉండేవి ఎందుకంటే అన్ని రోజులు వీళ్ళతో ఉండగలమో లేవో అని అని అనుకుని అప్పుడు అగ్రిమెంట్ ఇన్ని రోజులే ఉంటాను అని రాసుకొని వాళ్ళకి ఇష్టమైతే ఉండేవారు అంతేకాని వీకెండ్ మ్యారేజెస్ అన్న కాన్సెప్టే మన దగ్గర లేదు ఆ దరిద్రాన్ని అడాప్ట్ చేసుకుని తెచ్చారు మన దగ్గరకు వచ్చింది వీకెండ్ మ్యారేజెస్ అంటే ఏంటో అమ్మా మేడం శనివారం ఆదివారం వీడికి దానికి సెలవు నేను ఎందుకంటే ఈ తప్పు చేసే వాళ్ళకి ఇంక మర్యాద ఎక్కలేదు మనం ఓకే అది ప్రాస్టిట్యూషన్ అది ప్రాస్ట్యూషన్ కింద అది వీకెండ్ మ్యారేజ్ అనేది నీ ఎంజాయ్మెంట్ కోసం దానికి మ్యారేజ్ అని పేరు పెట్టకూడదు ఓకే వీకెండ్లో మేమిద్దరం కలిసి ఉంటాం బలాదూర్గా తిరుగుతాం అంతేకాని వీకెండ్ మ్యారేజ్ కాదు పెళ్లి చేసుకున్నారా ఒకవేళ పెళ్ళి చేసుకుని వీకెండ్లోనే మనం మొగుడు పెళ్ళాలా ఉందాం లేదు మే మిగతా రోజుల్లో నీ డ్యూటీ నువ్వు చేసుకో నా డ్యూటీ నేను చేసుకుంటాను ఇల్లు వాకలి చూసుకుందాం అంటే అది వీకెండ్ మ్యారేజ్ అసలు ఇక్కడ మ్యారేజే లేనప్పుడు వీకెండ్ మ్యారేజ్ అని వీళ్ళు ఎలాగ డిసైడ్ చేసేస్తున్నారు వీళ్ళే జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఎవరిచ్చారు అసలు హక్కు వీకెండ్ మ్యారేజ్ అనడానికి వీళ్ళు ఎవరు సరిపోరు అసలు మ్యారేజ్ అనడానికే లేదు దాన్ని ఓకే మన సాంప్రదాయాన్ని భ్రష్టపతిడమే కాకుండా మన న్యాయస్థానానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వాళ్ళెవరో ఇచ్చారేమో మనం ఇవ్వలేదు మన న్యాయశాస్త్రంలో వీకెండ్ మ్యారేజ్ అన్నది లేదు ఓకే అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మనం తలకి అద్దేసి వీకెండ్ మ్యారేజ్ ఇక్కడ కూడా ఉంది అని అంటే మన చెప్ మన న్యాయం ఒప్పుకోదు ఇప్పుడు ఈ వీకెండ్ మ్యారేజ్ అన్న సహజీవనం అన్న రెండు ఒకటేనా కాదు సహజీవనం అంటే మీనింగ్ అర్థం వేరు దాన్ని పెడతో పట్టించారు జనాలు సహజీవనం అంటే ఇప్పుడు మనం మన కర్మ కొద్దీ మనం వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చామనుకోమ్మా ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం అవును నువ్వు వేరే రూమ్ తీసుకుని నేనే వేరే రూమ్ తీసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సరే నువ్వు నేను ఒక దాంట్లో ఉండమ్మా నేను వండుతాను నువ్వు నేను నేను బజార్కి వెళ్తాను అని అనుకుని మీరిద్దరు ఒక రూమ్లో ఉంటారు నువ్వు కింద రూమ్లోని ఆ అమ్మాయి పై రూమ్లో సేఫ్ మీ మీ ఇద్దరు కరెక్ట్గా ఉన్నంతసేపు ఏ చప్పు ఏ తప్పు జరగదు అవును ఇద్దరు వెల్లింగ్ తోటే జరుగుతుంది అలాగ ఉండచ్చు అని అన్నది కానీ మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని ఏ చట్టం చెప్పదు ఓకే కోర్టు తీర్పిచ్చేసింది కదా రోజుకు ఒకరిని బట్టలు మార్చినట్టు మార్చేద్దామని ఆడపిల్లలు రోజుకు ఇష్టం వచ్చినట్టు మా టేస్ట్ చూద్దామని మగపిల్లలు తయారయ్యారు అది తప్పది తర్వాత రోగాలు అంటుకొని నువ్వు నిజంగా సెటిల్ టైంకి ఎందుకు పనికిరానుకుంటూ పోతావు ఆడ మొగ ఇద్దరు కూడా ఎందుకు పనికిరారు పూర్వకాలం పెళ్ళిళ్ళు చేసేవారు అంటే వాళ్ళకి పిచ్చెకి చేయలేదు మన శాస్త్రం ధర్మం మనం ఈ న్యాయశాస్త్రం అప్పటి నుంచి ఉందమ్మా మనుశాస్త్రమే మన న్యాయశాస్త్రం ఓకే మనువులు ఉన్నారు చూడు ఆ మన్మంత్రాల నుంచి వచ్చినదే ఈ న్యాయశాస్త్రం అప్పటి నుంచే న్యాయశాస్త్రం ఉంది మనకి ప్రతి శాస్త్రం ఉంది ఈ ఏజ్కి పెళ్ళి చేసేయాలి ఇలాంటి పోయేకాల బుద్ధులు రాకుండా ఓకే సర్టన్ ఏజ్కి మ్యారేజ్ చేసేయాలి అని మ్యారేజ్ చేసుకోండి మ్యారేజ్ చేసుకున్నాక మీరు వీకెండ్ మ్యారేజ్ అని మీరు పెట్టుకోండి పేరు ఆ రెండు వారాల్లోనే కలవండి ఆ రెండు వారాల్లోనే నువ్వు మొగుడు పెళ్ళం మాట్లాడుకోండి దాన్ని వీకెండ్ మ్యారేజ్ అని అనొచ్చు ఎందుకంటే ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరికీ ఉండదు టైం ఐటీ ఎంప్లాయీసే కాదు ఇప్పుడు మేమే అడ్వకేట్సే పొద్దున్న పోయి సాయంత్రం వస్తే మాకు ఓపిక ఉండదు ఎవరికి ఓపిక నీకు ఉంటుందా ఉండదు కదా సో ఓపిక ఎప్పుడు నీకుంది అని అంటే నీకు వీకెండ్లో ఉందంటే నీ పెళ్ళాన్ని సక్క ముద్దుగా చూసుకో అంతేకాని వీకెండ్ మ్యారేజ్ అని మీ ఇష్టం వచ్చినట్టు మీరే డిసైడ్ చేసేసుకుని దానికి మళ్ళీ చట్ట భద్రత కల్పిస్తారా మాకు ప్రొటెక్షన్ ఇస్తారా మాకేమైనా ఇన్సెంటివ్ ప్రకటిస్తారా ఇదే పని చట్టానికి ఇంక వేరే పని లేదా ఇది మన కల్చర్ కాదు అసలు ఎక్కడి నుంచో ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి అక్కడికి అలాగ ఎవడో స్ప్రెడ్ చేసి మొత్తం ఇండియాని అంతా స్పాయిల్ చేస్తున్నాయి దీనికి ఒక చట్టం పెట్టాలి ఇది విరోధించే చట్టాన్ని అప్పుడు మన యూత్ ఇండియన్ మ్యారేజెస్ పేరుతో జరిగేటువంటి పనుల్ని అరికట్టాల అరికట్టడానికి చట్టం పరంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు పట్టుబడితే వాళ్ళని ప్రాస్టిట్యూషన్ కింద బుక్ చేసేస్తారమ్మా చెప్తున్నాను కదా అది ప్రాసెస్ ప్రాస్టిట్యూషనే వీకెండ్ మ్యారేజ్ కాదది ఏదో హోటల్కి వెళ్తారు ప్రాస్టిట్యూషన్కి లైసెన్స్ ఉంది ప్రాస్టిట్యూషన్కి లైసెన్స్ ఉంది ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ప్రతివాడు ఇదే పని చేస్తే దానికి దీనికి వాల్యూ లేదు వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ లేక వాళ్ళు చేస్తున్నారు అది కూడా నేను నీకు చెప్పమంటే చెప్తాను ఎందుకంటే ఒకసారి ఎవరైనా అమ్మాయి ఆ కేసులో పట్టుబడితే దానికి ఎటువంటి సహాయం చెయ్యరు ఎటువంటి ఉద్యోగం రాదు అని ఆ అమ్మాయి ఇంకా అందులోనే కుళ్ళి చచ్చిపోతున్నా ఆమెకి ఇష్ట ఇష్టమే కాదు ఓకే వీళ్ళు ఇష్టమై వెళ్తున్నారు వీళ్ళకి డబ్బులు ఎక్కువయ్యి పొగరు ఎక్కువయ్యి వీళ్ళు చేస్తున్నారు దానికి దీనికి సంబంధమే ఉంది వీళ్ళు చేసేది వీకెండ్ మ్యారేజ్ కాదు అక్షరాల ప్రాస్టిట్యూషన్ ఓకే ఇది నేనే కాదు ప్రతి అడ్వకేట్ ఖండిస్తారు ప్రతి మనిషి ఖండిస్తాడు దీని ప్రభావం మన వాళ్ళందరి మీద పడుతుంది పేరెంట్స్ అలర్ట్ అలర్ట్గా ఉండాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వీకెండ్ ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ వాచ్ చేస్తూ ఉండాలి అన్నీ చట్టమే చూసుకుంటుంది చట్టానికి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ఇవన్నీ పాతకాలపు మాటలు చట్టానికి కళ్ళు లేవు అసలు దానికి అన్నీ ఎవిడెన్స్ కావాలి ఓకే నువ్వు చూసాను నేను చెప్పాను అంటే విందు చట్టం అందుకే మా న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి పట్టుకుని ఉంటుంది అంటే మా ఎవిడెన్స్ ఎంత బరువు ఉందో ఆ బరువుని బట్టే మేము తీర్పిస్తాం ఓకే కళ్ళు లేవు చట్టానికి ఎవిడెన్సెస్ కంపల్సరీ అక్కడ ఓ అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా నువ్వు చేసావా చేయలేదా తన వస్తుతి నేను తీసుకెళ్ళి ఆ కేసులో బుక్ చేస్తాను నీ లైఫ్ ఏమవుతుంది వన్స్ ఒకసారి కోర్టులో నువ్వు ఆ కేసులో పట్టుబడితే ఏమవుతావు వీకెండ్ మ్యారేజ్ అని వారితో పుస్తక కట్టించుకుని వెళ్తుందా రూమ్లోకి మళ్ళీ ఆ పుస్తక తెంపేస్తుందా ఇవన్నీ వస్తాయి సో వీకెండ్ మ్యారేజెస్ అనేది చాలా తప్పు ఇది మన కల్చర్ కాదు ఎక్కడి నుంచో తెచ్చిన కల్చర్ ఇది అడాప్ట్ చేసుకోకండి మన కల్చర్లో ఉండండి హాయిగా పెళ్లి చేసుకోండి వీకెండ్లో మీరు కలవండి నెక్స్ట్ అంతా మీరు మీ మీ డ్యూటీలు మీరు చేసుకోండి ఎవరు ఎవరు డ్యూటీల్లో వెళ్ళినా బాధలేదు కానీ ఇలాంటివి మనం తెచ్చుకోకండి మీకు నచ్చని వాడిని పెళ్ళి చేసుకోండి వాడికి చెప్పండి కన్విన్స్ చేయండి నేను వీకెండ్లోనే నీకు పెళ్ళాన్ని అవుతాను అని ఒప్పుకుంటాడు ఎందుకంటే వాడు అదే డ్యూ డ్యూటీ చేస్తున్నాడు వాడు మనిషే ఒప్పుకుంటాడు ఇలాగే నువ్వు ఒప్పించు నువ్వే వీకెండ్ హస్బెండ్ అని అనుకో ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఇది ఎంజాయ్ కాదు ఇది చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం సో ఇలాంటి పని చేయకండి ప్లీజ్ యూత్ మీరు అవేర్నెస్ తెచ్చుకోండి మీరు అవేర్ అయితేనే ఇలాంటివన్నీ అరికట్టచ్చు ఇవాళ పౌరులే రే ఇవాళ బాలులే రేపటి పౌరులు అంటారు మేమేదో ఇప్పుడు చెప్తున్నాం మా వయసు అయిపోయింది వాళ్ళు చెప్పారు అని అనుకోకుండా మీరు యూత్ మేము చెప్పిన వాటిని నీతి శాస్త్రాలు ఇవి మీరు బాగా బ్రెయిన్లో పెట్టుకోండి మీకే అర్థమవుతుంది ఓకే విజయలక్ష్మి గారు వీకెండ్ మ్యారేజెస్ అనేది తప్పని అలాగే అవి చట్ట వ్యతిరేకత అని మీ మీదైన శైలిలో చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు అమ్మ